ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటి అసలు ఆంధ్ర పరిస్థితి చాలా దారుణంగా ఉందంట కదండి అని మాట్లాడుతూ ఉంటారు. ఇదివరకు అమరావతి అద్భుతంగా ఉందంట, సింగపూర్ను దాటేసిందంట కదండి అని చెప్పేవాళ్ళు. అంటే మన రాష్ట్రంలో మీడియా డిజిటల్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత చక్కగా మెదళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇక్కడ చూడండి, పండుగ కానుకల కత్తిర. ఇవాళ ఈనాడు ఏదో ఒకటి రోజు ఒకటి పత్రిక తెరవగానే అసలు ఆంధ్రప్రదేశ్ రాతియుగంలోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు టైంలో స్వర్ణయుగంలో ఉండేది. అప్పుడు గుప్తుల కాలంలాగా అందరూ వజ్రాలు రోడ్ల మీద కుప్పల్లాగా పోసుకుని అమ్ముతుండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి రాళ్లను తింటూ బ్రతుకుతున్నారు అన్నటువంటి తరహాలో వార్తలు రాస్తుంటారు. ఇందులో స్పెషల్ ఏంటంటే సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా ఎత్తేశారు జగన్, రేషన్ దుకాణాల్లో కూడా పట్టించుకోవట్లేదు అన్నటువంటిది. ఇక్కడ నాకు అర్థం కాంది ఏంటంటే, ఇవాళ ఒక ఏది ఆ సంక్రాంతి పండగకో లేకపోతే క్రిస్మస్ పండగకో ఇచ్చి 1 కిలో బియ్యం, 1/2 కిలో పందార, అవి చూసుకుని వాటి కోసం జనం రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి బ్రతకాల్సిన స్థాయిలో ఉంటే అది దిగజారినట్టే ఎదిగినట్ట. చంద్రబాబు టైంలో అట్లాగా ఆ కానుకల కోసం బ్రతకాల్సి వచ్చింది అంటే అది ఎదిగినట్ట దిగజారినట్ట. ఇవాళ అది కొనగలిగిన స్తోమతలో జనం ఉన్నారంటే ఎదిగినట్ట దిగజారినట్ట. అవి ఇవ్వట్లేదంటే చంద్రబాబు నాయుడు పథకాలు జగన్ ఎందుకు ఇవ్వాలా? ఇంకోటి 1000 రూపాయలు 10,000 25,000 ఇస్తున్నారనే కదా మనం ఓ పక్కన ఏడుస్తోంది, అంత ఇచ్చి మళ్ళీ ఈ కానుకలు ఎందుకు ఇవ్వాలా? ప్రాక్టికల్గా చెప్పండి. ఇంకోటి బాబు స్కీమ్స్ని జగన్ ఎందుకు అమలు చేయాలా? జగన్ స్కీమ్స్ మేము వస్తే రద్దు చేస్తామని చెప్తున్నారు కదా, లేదా వేరే పేర్లు కూడా పెట్టేశారు కదా. ఇంకొకటి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఉన్నటువంటి 2 రూపాయల కిలో బియ్యం బాబు వచ్చినప్పుడు ఉంచారా? లేదుగా. మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన 1 రూపాయ కిలో బియ్యమే ఉంచారుగా. మరి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రచారం ఇవ్వం, ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీకి ప్రచారం ఇవ్వం, కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడో 1 కిలో బియ్యం ఇచ్చాడు పండగకి, అది చూసుకుని పండగ చేసుకోండి అని చెప్పి చెప్తా, జగన్ అది ఇవ్వట్లేదు అంటూ ఉంటాం. ఒక సైకలాజికల్ గేమ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎత్తి నడుస్తూనే ఉంది, నడుపుతూనే ఉన్నారు.